హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటెక్. ఈరోజు మనం కంప్యూటర్స్లో జనరేషన్స్ గురించి తెలుసుకుందాం. సో మనకు టోటల్గా కంప్యూటర్స్లో 4 జనరేషన్స్ ఉన్నాయండి. 0 జనరేషన్ నుండి చెప్తాను. ఇందులో ఎర్లీ మ్యాన్ క్యాల్కులేట్ చేయడానికి ఫింగర్స్ని, రోప్స్ని, పెబుల్స్ని ఇలా కౌంటింగ్ డివైజెస్గా యూజ్ చేసేవాళ్ళు. దాని తర్వాత అబాకస్, పాస్కల్ అండ్ డిఫరెన్స్ అండ్ అనలిటికల్ ఇంజిన్స్ని ఇన్వెంట్ చేశారు. సో ఈ అనలిటికల్ ఇంజిన్స్ని ఇన్వెంట్ చేసింది ఎవరో కాదండి, మన చార్లెస్ బాబ్బేజ్. సో హీఈస్ అ ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్స్. అప్పటికి ఇంకా ఎలక్ట్రిసిటీ కనిపెట్టలేదండి. సో కమింగ్ టు ఫస్ట్ జనరేషన్, ఇది 1951 నుండి 1958 వరకు ఉందండి. ఇందులో ప్రాసెసింగ్ డివైజెస్గా వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసి తయారు చేసిన ఫస్ట్ కంప్యూటర్ ఏంటంటే యూనివాక్ అండి, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. సో దీనిలో డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ హీట్ అండ్ ఇట్ ఈజ్ వెరీ బిగ్ ఇన్ ద సైజ్. ఇదండి, మళ్ళీ ఈ వ్యాక్యూమ్ ట్యూబ్స్ త్వరగా పాడైపోవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి హీట్ వల్ల. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ ఇన్వెంట్ చేశారండి 1959లో. ఇది 1959 నుంచి 1964 వరకు ఉందండి సెకండ్ జనరేషన్. ఎక్కువగా ట్రాన్సిస్టర్స్ యూజ్ చేశారు. ఫస్ట్ కంప్యూటర్ కంటే 100th ప్లేస్ ఉంటుందండి సైజులో, తక్కువ ఆక్యుపై చేస్తుంది సైజు. ఎందుకంటే ఈ ట్రాన్సిస్టర్స్ చూడడానికి వెరీ చిన్నగా ఉంటాయండి. సో ఇలా ఉంటుందండి ట్రాన్సిస్టర్స్. మనకు మామూలుగా మదర్ బోర్డు పైన మనకు కనిపిస్తాయండి. ఇప్పటికీ మనం క్యాల్కులేటింగ్ డివైస్లో కొన్ని పార్ట్స్కి యూజ్ చేస్తూ ఉంటాం ట్రాన్సిస్టర్స్ని. ఇది సెకండ్ జనరేషన్ అండి. సో థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి 1965 నుంచి 1970 వరకు థర్డ్ జనరేషన్ ఉందండి. 1965లో ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి ఇన్వెంట్ చేశారండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏదో మనం ఎప్పుడు వినలేదు కదా అని అనుకోద్దండి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే మనం ఎక్కువగా వినేవాడే కాబట్టి మీకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది మనం సింపుల్గా ఐసీస్ అని అంటాం. సో ఏదైనా మదర్ బోర్డులో, ఏదైనా ఫోన్లో కానీ ఏదైనా పాడైపోయినప్పుడు ఐసీ పోయిందని అంటాం కదా, అవే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండి. సో వైడ్గా ఇవి మనం ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాం. ఇది థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఐసీస్ అనేవి ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు బోర్డ్స్ తయారు చేయడానికి. అండ్ ఇది ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటుందండి, కాస్ట్లో కూడా వెరీ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్కి వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్స్ ఇన్వెంట్ చేశారండి 1971 నుంచి వెళ్ళి ప్రజెంట్ వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంది. మైక్రో ప్రాసెసర్స్ కనిపెట్టింది ఎవరు అంటే ఇంటెల్ కంపెనీ వాళ్ళు తయారు చేశారండి. సో ఇప్పుడు మనం యూజ్ చేసే కంప్యూటర్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాసెసర్ ఇంటెల్ కంపెనీదే మనం వాడుతున్నామండి. ఇది ఫ్రెండ్స్ ఫోర్త్ జనరేషన్స్ గురించి. నెక్స్ట్ కమింగ్ అప్ మై వీడియో ఈజ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, సో రోబోటిక్స్ అంటే ఏమిటి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రోబోటిక్స్కి మీద డిఫరెన్స్ ఏందో నా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.